అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ లో నుండి 216 జాతీయ రహదారిపై ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్ వరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ చేపట్టారు। తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయం అజీం ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పీ వై మాధవరెడ్డి పర్యవేక్షణలో ముమ్మిడివరం సిఐఎం జానకిరామ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించామని ముమ్మిడివరం ఎస్ఐ కె సురేష్ బాబు తెలిపారు। ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారు సామాజిక సంబంధాలను సైతం కోల్పోతూ సన్నిహితులకు దూరంగా గడుపుతూ కోపంగా సీరియస్ గా ఉంటూ ఉద్రేకానికి గురవుతూ ఉంటారని తెలిపారు। అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అంటే భూత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి డ్రగ్స్ అలవాటు పడి కొన్ని చోట్ల ఉన్నాం సిగరెట్లు వాటిలో పెట్టుకొని కొత్త కొత్త తెలిసి తెలియక స్థాయిగా అనవసరంగా బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు। దానివల్ల కాంప్లికేషన్స్ ఎదురవుతున్నాయి, హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, అది లేకపోతే అది ఆగతాయిగా అలవాటయ్యి వారి బంగారు భవిష్యత్తును చిత్రం చేస్తుంది। తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ యొక్క బిడ్డల మీద పర్యవేక్షణ కలిగి ఉండాలి। వాళ్ళు ఎందుకు తిరుగుతుందో, వాళ్ళు ఎవరెవరికి ప్రిస్క్రిప్ట్ చేస్తుందో, ఎలా తిరుగుతుందో, చేసే పనులు ఏంటి, అవన్నీ కూడా అవగాహన చేసుకోవాలి। వాడి మీద ఎప్పుడైతే మనం పర్యవేక్షిస్తున్నారో వాడు ఎక్కడా కూడా రాంగ్ ట్రాక్ తప్పదు। ఎప్పుడైతే మొత్తం వాళ్ళనేది బాగా ఎత్తు పరిస్థితుల్లో ఉన్నదో, మీరు మొదటి దశలోనే అది అంతరింపజేసినట్లయితే వాడి మంచి బంగారు భవిష్యత్తుకి మాటలు వేసిన వాళ్ళు అవుతారు। దయచేసి యూత్ అందరూ ఉన్నారు కాబట్టి యూత్ అందరూ కూడా నా యొక్క మనం ఏంటంటే ఎక్కడా కూడా ఏ చిన్న సరదాకి కూడా డ్రగ్ అనే దాన్ని ఎక్కడా కూడా టచ్ చేయకూడదు। టచ్ చేస్తే దాని యొక్క మూలాలన్నింటినీ కనుగొని మేమంతా నిరంతరం మీకు ఉంచడం జరుగుతుంది। దాని మూలాలు కనుగొని రీసెంట్గా అమలాపురం ఏరియాలో కూడా మన కోనసీమలో కూడా కంచాయం మీద ఇప్పుడు మొక్కలు రైతులు చేస్తామో ఇన్ఫర్మేషన్ నిఘాసిస్తూ ఉండటం జరుగుతుంది। అట్లాంటి వాటిలో ఆకతాయిగా సరే పార్టిసిపేట్ చేసిన దయచేసి చాలా తీవ్రమైన కఠిన శిక్షలు ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మహమ్మారిలో మీరు పాల్గొనకూడదు, ఎక్కడ దీంట్లో భాగస్వామ్యం అవ్వకూడదు। మీ యొక్క ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియజేసినట్లయితే దాన్ని ఏ విధంగా కట్టే కఠిన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా నివారించాలో ఆయుధమైన చర్యలు తీసుకుంటాం మేము। ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కాబట్టి జనాల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడ జనం చేసి విషయాలు మనం అంతా పట్టుకోవడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇచ్చినట్లయితే దీని బారిన ఎవరో పడకుండా అంతర భవిష్యత్తు బాగుండేలాగా మేము తప్పకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। మీ యొక్క భవిష్యత్తును కాపాడడం జరుగుతుంది, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవగాహన పట్టుకోవాలి। దీనికి ఉన్నటువంటి చట్టాలు చాలా బలంగా ఉన్నాయి, అంతేకాకుండా దీని బారిన పడితే మీరు మీ యొక్క ఒక్కసారి మీ కేసు వేసుకుంటే 6 నెలలు మినిమం 6 నెలలు ఫెయిల్ రావడానికి పడుతుంది। సత్యాయ కేసులో ఎక్కడన్నా సరే ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా వారికి ఇష్టపడే అవకాశాలు 99% ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా మాకు అందజేసి అటువంటి ఇంకా ఎక్కువ మంది జీవితాలు దీంట్లో పడి నాశనం అవ్వకుండా ఉండడానికి సహకరిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను। థ్యాంక్ యూ।